ఇంట్లో వాళ్ళతో మాట్లాడితే చాలా ఎమోషనల్గా అయిపోయినా ఇప్పుడు ఒక్కసారే. అంటే ఇన్ని రోజులు ఉన్నదంతా నాకు పెయిన్ చూస్తున్నాయి అని చెప్పుకోగానే ఇట్లా ఏడిపోచేస్తుంది. ఇప్పుడే చెక్ చేసిపోయారు, వాటర్ బ్రేక్ కన్ఫర్మ్ అంట. శ్వాస తీసుకోవడం అయిపోతుంది అనిపిస్తుంది. ఈరోజు వచ్చేసి జాన్ 12th. అంటే నేను కన్సీవ్ అయినప్పుడు కరెక్ట్గా నాకు డ్యూ డేట్ ఇచ్చారు కదా, ఆ డేట్ అనమాట. నాకు వెయిట్ ఈజ్ ఓవర్ అన్నట్టుగా చెప్పాలో ఎలా చెప్పాలో తెలియదు, కానీ నిన్న అయితే నార్మల్ అపాయింట్మెంట్ ఉండే. అంటే ఇంతవరకు నాకైతే సింప్టమ్స్ ఏం లేవు, లేబర్ సింప్టమ్స్ అంటారు కదా అలాంటివి. సో నేను అపాయింట్మెంట్కి వెళ్ళినప్పుడు డాక్టర్ చెప్పారనమాట ఇంకొక 1 వీక్ అలా వెయిట్ చేయొచ్చు. 1 వీక్ ఏం కాదు, జస్ట్ 3 డేస్ అలా టైం ఇచ్చారనమాట. ఎలా అంటే ఈ కమింగ్ థర్స్డే రోజే నాకు ఇంకో అపాయింట్మెంట్ ఇచ్చి ఆ రోజు డిసైడ్ చేద్దాం అలా అన్నారు. నేను నిన్న అపాయింట్మెంట్ అయ్యి వచ్చినప్పటి నుండి ఇట్లా అనుకుంటున్నాను, అమ్మో న్యాచురల్ పెయిన్స్ రాకపోతే ఇంకా వేరే ప్రొసీజర్ అన్నారు. అదే మనకు ఆర్టిఫిషియల్గా పెయిన్స్ రావడానికి మెడిసిన్ ఇస్తారు కదా, ఇండక్షన్ ప్రాసెస్, అలా అని చెప్పగానే నేను ఫుల్ భయపడిపోయాను. ఈ 3 డేస్లో వస్తే బాగుండు పెయిన్స్ అలా అనుకున్నాను. అసలు అనుకోకుండా నేను నైట్ కొంచెం బ్యాక్ పెయిన్ వస్తే, నార్మల్గా 9th మంత్లో బ్యాక్ పెయిన్ అంటారు కదా, అలా వస్తుందేమో అలే అనుకున్నాం. బట్ నిన్న కరెక్ట్గా లేట్గా నిద్రపోయాం మేము. ఇంట్లో అన్నీ ఒక 1 మంత్ నుండి ఎంత సర్దినా ఇంకా సర్దాలు బేబీ ఐటమ్స్ వస్తూనే ఉన్నాయి ఫిక్స్ చేయడం అలా అనమాట. సో అలా బిజీగా ఉండి కొంచెం లేట్గా పడుకున్నాను. ఒక 2 అవర్స్లోనే కొంచెం పెయిన్ అనిపించింది, బట్ నార్మల్గా వస్తుందేమోలే అనుకున్నాను. మళ్ళీ 3 తర్వాత ఫస్ట్ 3కి వచ్చింది పెయిన్, తర్వాత 5 o'clockకి ఎక్కువ పెయిన్ అనిపించింది. అండ్ కంటిన్యూస్గా పెయిన్స్ వస్తే నేను అనుకున్నాను ఇంకా లేబర్ కావచ్చు, కాంట్రాక్షన్స్ అంటే ఇవేనేమో అని చెప్పేసి నరేష్కి చెప్పాను. నాకైతే ముందే ఒక యాప్ ఐడియా ఉందన్నమాట, కాంట్రాక్షన్స్ మనము రికార్డ్ చేయడానికి యాప్స్ ఉంటాయని చెప్పేసి. సో నరేష్కి చెప్పాను, నాకు పెయిన్ ఎక్కువ అవుతుందేమో నువ్వే మానిటర్ చేస్తూ ఉండు అని. తను యాప్ ఇన్స్టాల్ చేసేసి చూస్తూ ఉన్నారు ఒక 1/2 అవర్ అలా. సో రెగ్యులర్గా వస్తున్నాయని చెప్పేసి హాస్పిటల్కి కాల్ చేస్తే డాక్టర్తో ఏం మాట్లాడారంటే, ఇంకా ఫ్రీక్వెంట్గా రావాలి, ఇంకా ఎక్కువ పెయిన్స్ రావాలి, ఇప్పుడు తను తట్టుకోగలుగుతుంది కాబట్టి ఇట్స్ ఓకే, ఇంకా కొంచెం వెయిట్ చేయండి అన్నారు. సో ఫస్ట్ టైం ఇలా రెగ్యులర్గా మంత్లీ ఏమైనా పీరియడ్స్ పెయిన్స్ అలా వస్తే తట్టుకోలేను, భయం ఉంటుంది. కానీ ఫస్ట్ టైం ఇలా పెయిన్స్ రాగానే అమ్మయ్య బేబీ రాబోతుందని ఎగ్జైట్మెంట్లో భలే హ్యాపీగా అనిపించింది, కొంచెం భయంగా కూడా ఉంది ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి. సో ఇలా ఇంకా మార్నింగ్ ఇంకా పెయిన్స్ రాగానే ఇలా మానిటర్ చేసుకున్న తర్వాత ఇంకా కంటిన్యూస్గా వస్తాయేమో, ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పేసి లేచి ఫ్రెష్ అప్ అయిపోయి నేను మిల్క్ తాగేశాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేసి రెడీ ఉందాం అనుకున్నా, ఇంకా చేయలేదు. నరేష్ అయితే ఆల్మోస్ట్ 1.5 మంత్ నుండి ఎవ్రీ టైం ఎక్కడైనా క్లీన్ చేస్తూనే ఉన్నారనమాట. అలాగే నాకు ఇలా పెయిన్స్ రాగానే ఆల్రెడీ 36th వీక్లో ప్యాక్ చేసిన బ్యాగ్ని మళ్ళీ చెక్ చేయడము, ఇంట్లో అని సర్దడం అలా స్టార్ట్ చేశాడు మార్నింగ్ నుండే. ఇప్పుడు కూడా తను ఏదో చేస్తున్నారనమాట. ఇంకా నేను ఫ్రెష్ అప్ అయ్యి దేవుడికి కొంచెం మొక్కుకున్నాను, ఇలా అంత బాగా జరగాలి భయంగా ఉందని చెప్పేసి. ఇంట్లో చెప్పాలంటే ఇప్పటి నుంచి ఎందుకు చెప్పడం అని అనుకుంటున్నాము. ఇంకా రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా పెయిన్స్ వచ్చి హాస్పిటల్ వెళ్ళాక అందరికీ చెప్పాలి అనుకున్నాము ఇంట్లో వాళ్ళకైతే. ఇప్పుడు మొత్తం రెడీగా ఉన్నాను, పెయిన్స్ అనేవి ఎక్కువ వస్తే ఇట్లా తీసుకెళ్ళడానికి నరేష్ కూడా రెడీగా ఉన్నారనమాట. ఇలా ఉంటుందో చూడాలి. ఇంకా ఏంటంటే ఈరోజు 12th జాన్ కదా, ఇండియాలో అయితే సంక్రాంతి ఫెస్టివల్ అయితే స్టార్ట్ అవబోతుంది భోగితో. మాకైతే ఏ టైంలో బేబీ వచ్చినా ఓకే అనుకున్నాము, ఇంట్లో వాళ్ళు కూడా ఇంకా ఎనీ టైం రానిలే, పండగ రోజు వస్తే ఇంకా మంచిదే కదా, మహాలక్ష్మి సంక్రాంతికి వచ్చినట్టుగా ఉంటుంది. నేను ఆల్మోస్ట్ 38th వీక్ నుంచి ఉండగా నరేష్ ఇలా రాసి పెట్టుకున్నారు స్టిక్ నోట్స్ మీద, ఎనీ టైం మనం హాస్పిటల్కి వెళ్ళొచ్చు, వెళ్ళే రోజు మాత్రం ఇవన్నీ చెక్ చేసుకోవాలని చెప్పేసి. సో ఇవన్నీ ఇప్పుడు ఫాస్ట్గా చేసుకుంటున్నాడు. బెడ్షీట్ చేంజ్ అంటే ఇన్ని రోజులు యూస్ చేసి ఉంటాం కదా, చేంజ్ చేయడం, రిమూవ్ ట్రాష్, మళ్ళీ స్మెల్ రాకుండా వచ్చాక వాక్యూమ్ పెట్టి వెళ్ళాలి అని ఉంది. చెక్ లగేజ్ ఎలాగో చెక్ చేశాడు ఇందాక, క్లోజ్ కర్టెన్స్,
కిచెన్ క్లీన్, సో ఇవన్నీ చేస్తున్నాడు ఇప్పుడు నరేష్. నైన్ థర్టీ అవుతుంది, నరేష్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసారు. రెగ్యులర్గా నాకు నరేష్ చేసే ఉప్మా అంటే చాలా ఇష్టము. తర్వాత ఎలాంటి బ్రేక్ఫాస్ట్లు తినాలో ఎలా ఫాలో అవ్వాలో తెలియదు, కానీ ఇప్పుడైతే ఈరోజుకి ఇలా సింపుల్గా ఉప్మా చేయమని చెప్పాను నేను. సో తర్వాత ఈరోజంతా చూసి హాస్పిటల్కి వెళ్ళాలి. ఎక్కువ పెయిన్స్ వస్తే వెళ్దాంలే అనుకుంటున్నాం, కొంచెం తక్కువే ఉన్నాయి కాబట్టి పర్వాలేదు అనిపిస్తుంది. నాకు అన్నం ఇష్టం, అనిల్ ఇష్టం, అందుకనే చూస్తాను. మన పొంగల్ బ్లాక్ కూడా రేపు వస్తుంది. ఉప్మా సూపర్ వచ్చింది, ఎప్పుడు కన్నా ఇంకా ఈరోజు కొంచెం బెటర్ గా అనిపిస్తుంది. ఈరోజు కొంచెం బాగా వచ్చింది. మరి ఎప్పుడు తింటావో, స్పైసీగా ఎప్పుడు తినేస్తే బాగా. ఈ కాల్ అనేది డౌన్ కుండాలంటే ఇట్లా డౌన్ కుండా అంతా రిలాక్స్ అవుతుంది ఈ బోన్ కూడా. కానీ ఈ చైర్ మాత్రం చాలా ఇట్లా సన్నగా ఉండాలంట. ఇక్కడ మన కంఫర్ట్ లేదు. ఇక్కడ మాత్రము ఇలా మనం పిల్లో పెట్టుకుంటే కొంచెం కంఫర్ట్ ఉంటుంది కాబట్టి ఇట్లా పడుకోవచ్చు రిలాక్స్ అవ్వడానికి. ఇట్లా అవుతే మాత్రము ఇదంతా బోన్ అనేది రిలాక్స్ అవుతుంది. మైల్డ్గా ఉంది, అప్పుడప్పుడు వస్తే ఇట్లా రికార్డ్ చేసుకోవాలి కాంట్రాక్షన్ అనేది. ఇప్పటికి ఇలా రికార్డ్ చేశాను 19 సెకండ్స్, 27 సెకండ్స్, అలా ఏ టైంకి వస్తుంది అనేది. మనకు నేను రికార్డ్ చేసింది 6 నుండి, నీ ఫోన్లో 5 o'clock నుండి ఉంది. ఇదే కాకుండా మనకు మెయిన్గా ఇక్కడ హాస్పిటల్ ట్రైనింగ్ వీడియోస్లో వాష్రూమ్లో వెళ్ళి కూడా కూర్చోవచ్చు అని చెప్పారు, బట్ వాష్రూమ్లో కూర్చోలేము మనము. లెగ్స్ అది షేప్ బాగుంటుంది కాబట్టి దానిపైన హ్యాండ్స్ పెట్టుకోవచ్చు ఇట్లా పడుకోవడానికి. ఇప్పుడైతే 11:30 అలా అవుతుంది టైం వచ్చేసి. 5 o'clock నుండి వెయిట్ చేస్తూ ఉన్నాను. అంటే పెయిన్స్ రాగానే ఇంకా కంటిన్యూస్గా వచ్చేస్తాయి, హాస్పిటల్కి వెళ్ళిపోవడమే అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశాను. బట్ నాకు ఎలా అంటే లైట్గా పెయిన్స్ ఉన్నాయి, అండ్ అప్పుడప్పుడు కొంచెం ఎక్కువ వస్తూ వెళ్ళిపోతూ ఉంది. ఇప్పటి నుండి ఎందుకులే పేరెంట్స్కి చెప్పడం అని అనుకున్నాను, చెప్పలేదు. బట్ వాళ్ళే కాల్ చేశారు, చెప్పాల్సి వచ్చింది. మా అత్తమ్మ అయితే ధనియాల కషాయం తీసుకోమని అంటే నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. ధనియాల కషాయం ఎందుకు తాగాలంటే నార్మల్ డెలివరీకి బాగా హెల్ప్ చేస్తుందంట. యాక్చువల్గా 8th month నుంచి నన్ను ఫుల్ ఎంకరేజ్ చేస్తూ ఉండే తీసుకోమని. నేనే కొంచెం భయంతో స్టార్ట్ చేయలేదు. 9th month అయితే చాలా ఫాలో అయ్యాను అప్పుడప్పుడు. ఇప్పుడైతే కంపల్సరీ తీసుకో, అది పెయిన్స్ ఎక్కువ చేసి నార్మల్ డెలివరీ కొంచెం ఈజీగా అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఆ పెయిన్స్ త్వరగా మనకు వచ్చేస్తే మనం కూడా డెలివరీకి తక్కువ టైం పడుతుంది కదా, ఎక్కువసేపు ఇలా లైట్గా పెయిన్స్ ఉండే కన్నా అని. దాంతోపాటు హాట్ వాటర్తో షవర్ చేయమన్నారు, మళ్ళీ వెళ్ళి బాత్ చేయాలి. ఈ టైంలో మళ్ళీ హాట్ వాటర్తో ఎందుకు చేయాలి మెయిన్గా అంటే, ఒకవేళ అవి ఫాల్స్ కాంట్రాక్షన్స్ అయితే మాత్రము వెళ్ళిపోతాయంట, లేదు లేబర్ పెయిన్స్ అయితే కొంచెం ఎక్కువ చేస్తుందంట. ఇప్పుడు మనకు ఎంత పెయిన్స్ వస్తే డెలివరీ అంత ఈజీ అండ్ తక్కువ టైం పడుతుంది కాబట్టి మోస్ట్లీ న్యాచురల్ డెలివరీ కోసము ఏమేమి ఫాలో అవ్వాలో అవన్నీ ఫాలో అవుతున్నాను. ఈరోజు వచ్చేసి జనవరి 13th, 12th రోజు నాకు పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి నిన్నటి నుండి, చెప్పాను కదా ఇందాక. నిన్న అయితే డే టైంలో నాకు పెయిన్స్ ఆగిపోయాయి, మేబీ ఫాల్స్ కాంట్రాక్షన్స్ అలా అనుకున్నాము. కానీ బ్యాక్ పెయిన్ అయితే స్లైట్గా అలా ఉండింది అనమాట. ఇంకా వీడియో పెట్టేసి నేను అలాగే లేట్ అయిపోయింది పడుకోవడం కూడా. 2కి అలా పడుకుంటే 2 to 3 మధ్యలో చాలా పెయిన్స్ వచ్చాయి. ఇంకా వెంటనే హాస్పిటల్కి కాల్ చేస్తే రెగ్యులర్గా వస్తున్నాయా, ఎవ్రీ 5 మినిట్స్కి అలా వస్తుందా అని నన్ను అడిగారు. నేను సరిగా అబ్జర్వ్ చేయలేదు, నిద్రపోతూ ఉండే. ఆ 1 hour లో 10 మినిట్స్కి ఒకటి వచ్చిందని చెప్పాను, మళ్ళీ తర్వాత చెక్ చేసుకోమన్నారు. ఇందాకే ఇప్పుడు చెక్ చేస్తూ ఉన్నాను అనమాట. డ్రెస్ కూడా మార్చేసుకొని రెడీగా ఉన్న, 5 మినిట్స్కి ఒకటే పెయిన్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఏంటి ఇంత పెయిన్లో ఇట్లా మాట్లాడుతున్నా అనుకుంటున్నారా? ఇప్పుడు నేను మాట్లాడగలుగుతున్నాను, కొంచెం పర్వాలేదు. అంటే పెయిన్ వచ్చినప్పుడే వస్తుంది కానీ మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా. సో ఇక్కడ నేను ఇందాకే స్కెచ్ ఇది మార్కర్ తీసుకొని బోర్డ్ పైన వచ్చేసి వెల్కమ్ మై సంక్రాంతి లక్ష్మీదేవి అని రాశాను. స్వింగ్ది కూడా 2 days back ఫిక్స్ చేశాం ఇక్కడ. అంటే ఒక్కొక్క ఏరియాలో బేబీని ఎంటర్టైన్ చేయడానికి అనమాట. ఇంకా సంక్రాంతి ముక్కులైతే ఇల్లంతా ఇట్లా పెట్టేశాను, కానీ ఇన్ కేస్ నేను డెలివరీకి వెళ్ళకపోయి ఉంటే వేరే రకంగా అనుకున్నాను. వచ్చాక దిష్టి తీయడానికి పసుపు కుంకుమ ఇలా పెట్టేసి ముక్కులు కూడా పెట్టేశాను. సంక్రాంతి సీజన్ కాబట్టి ఇవన్నీ పెట్టేశాను, కానీ లేకపోతే అంత ఐడియా కూడా లేదు. ఇంకా బయట కూడా
ఇలా ఇలా ముక్కు లాంటిది పెట్టేసి కుంకుమ పెట్టాను రాగానే హారతి ఇవ్వడానికి అన్నమాట. హారతి మనం ఇలా అయినా ఇచ్చుకోవచ్చు అంట, లేదంటే రెడ్ కుంకుమ నీళ్ళతో ఇస్తారంట. ఇక్కడైతే పెట్టాను ఫస్ట్. మాకు తెలిసిన ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ వస్తున్నారు ఆంటీ, డెలివరీ అయ్యాక ఇంటికి వచ్చేటప్పుడు ఇన్ఫామ్ చేయమన్నారనమాట. ఇంక ఇప్పుడు దేవుడికి దండం పెట్టేసుకొని వెళ్ళిపోతాం. నరేష్ అయితే ఇంకా లగేజ్ సర్దుతూనే ఉన్నాడు, అన్ని చెక్ చేస్తూనే ఉన్నాడు. కార్ సీట్ మేము ఎందుకులే కార్లో చల్లలో పెట్టడం, చల్లగైపోతుంది అనుకున్నాం కానీ ఇంట్లోనే ఉండే. ఇంకా ఇప్పుడు ఇవన్నీ తీసుకొని వెళ్ళిపోవాలి ఫాస్ట్గా. అంతా అయిపోయింది రెడీ. నరేష్ అంతా లగేజ్ పెట్టడానికి వెళ్తున్నాడు, తర్వాత రమ్మని చెప్పాడు. ఇంకా తనని కార్లో సర్దుతున్నాడు. నాకైతే అసలు పెయిన్ వస్తే తట్టుకోలేనంతగా అవుతుంది, త్వరగా హాస్పిటల్ కూడా వెళ్ళాలి. ఇంట్లో వాళ్ళతో మాట్లాడితే చాలా ఎమోషనల్గా అయిపోయినా ఇప్పుడు ఒక్కసారే. అంటే ఇన్ని రోజులు ఉన్నదంతా నాకు పెయిన్ వస్తున్నాయని చెప్పుకోగానే ఇట్లా ఏడిపోచేస్తుంది. మాట్లాడకపోవడమే బెస్ట్ అని నరేష్ అన్నారు. పెయిన్స్ రాగానే మేమైతే ఎమర్జెన్సీకి వెళ్ళిపోయాము, అపాయింట్మెంట్స్ ఏమి ఉండవు కాబట్టి. ఆల్మోస్ట్ 4:30 అలా అయింది మార్నింగ్ అయితే. హాస్పిటల్ బ్యాగ్ అవన్నీ కార్లోనే ఉన్నాయి, లగేజ్ అంతా మొత్తం లోపలికి తీసుకెళ్లకుండా ఎమర్జెన్సీకి ఏమేమి అవసరమో ఇంపార్టెంట్ ఐటమ్స్ ఒకటే ఒక చిన్న బ్యాగ్లో తీసుకొని లోపలికైతే వెళ్ళాము. బట్ నరేష్ని అయితే లోపలికి అలౌ చేయలేదు. ఫస్ట్ నరేష్కి కోవిడ్ స్క్రీనింగ్ టెస్ట్ ఒకటి, ఇన్సూరెన్స్ అవన్నీ చెక్ చేసి ఒక విజిటర్ పాస్ అలాంటిది ఇచ్చి వెయిటింగ్ హాల్లో అయితే వెయిట్ చేయమని చెప్పారు. నన్ను మాత్రం డైరెక్ట్ పేషెంట్ రూమ్లోకి వెళ్ళిపోమన్నారు చెక్ చేయడానికి. ఇంకా తర్వాత ఒక 1 అవర్ లోపు నరేష్ని అయితే లోపలికి రమ్మని చెప్పారు. అసలు ఫాల్స్ కన్స్ట్రక్షన్స్ ట్రూ కన్స్ట్రక్షన్స్ అనేది ఇక్కడ చెక్ చేస్తారంట. సో చూద్దాం ఇప్పుడు ఇక్కడ ఈ రూమ్లో అయితే ఇట్లా ఉన్నాయని. సో మన బెల్లికి మొత్తం మనకు పెయిన్స్ రియల్గా వస్తున్నాయో లేదో చెక్ చేశాక వీళ్ళు డిసైడ్ చేస్తారు లేబర్ యాక్టివ్ లేబర్ పెయిన్సా, లేదంటే నార్మల్గా 9th మంత్లో వచ్చేవి 10th మంత్లో వచ్చేవి పెయిన్సా అని అనమాట. సో రాగానే ఇలాంటి ఒక చిన్న రూమ్లో తీసుకొచ్చి పెట్టారు డ్రెస్ అంతా చేంజ్ చేసుకో అని చెప్పి. చాలా చిన్నది, జస్ట్ ఒక చైర్, ఒక బెడ్, అక్కడ ఒక మానిటర్ ఇచ్చారు. ఇక్కడైతే బేబీ హార్ట్ బీట్ పైన దాంట్లో కనిపిస్తుంది, కింద కాంట్రాక్షన్స్ పెయిన్ ఇంటెన్సిటీ చెప్పడానికి. లేదంటే ఇక్కడ కూడా చెక్ చేయొచ్చు 128 హార్ట్ బీట్, ఇక్కడ 2 అనేది పెయిన్ ఇంటెన్సిటీ. దాని కింద పెయిన్ వచ్చినప్పుడు చూస్తే 20కి వెళ్ళింది అది. ఇప్పుడు పెయిన్ ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవ్వలేదు, నెక్స్ట్ ఇది 1 or 2 మినిట్స్లో స్టార్ట్ అవ్వచ్చు. ఇలా ఉంది రూమ్, అయితే చిన్నది, చాలా చిన్నది. యాక్చువల్గా అయితే 3 రూమ్స్ మారాలి మోస్ట్లీ. ఇది ఇనిషియల్ రూమ్, తర్వాత లేబర్ రూమ్ ఒకటి వెళ్తాము, తర్వాత డెలివరీ వెళ్ళకపోతే ఇంకో రూమ్. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకు ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ చెప్తారు క్రాన్బెర్రీ జ్యూస్ తాగాలి అని చెప్పి. నేను అప్పుడు నాకు అంత నాలెడ్జ్ లేదు, నాకు జస్ట్ లాస్ట్ మంత్ నుంచే తెలుసు. అది కూడా ఎక్కడో చదివాను అనమాట, క్రాన్బెర్రీ జ్యూస్ తాగితే డైల్యూషన్ అనేది త్వరగా అవుద్దని చెప్పేసి. అదే పనిగా నేను 2 వీక్స్ బ్యాక్ తెప్పించుకున్నాను ఇంట్లో. అది తాగడం మేబీ హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. వీళ్ళు కూడా ఒక చిన్న కప్పు క్రాన్బెర్రీ జ్యూస్ ఇచ్చారు ఇప్పుడు. తర్వాత ఒక 15 మినిట్స్ మానిటైజ్ చేసి నా పెయిన్ చూస్తారు అన్నమాట, చూసి ఇంకింటికి వెళ్ళమన్నారు. థర్స్డే నాకు అపాయింట్మెంట్ ఉంది. క్రాన్బెర్రీ జ్యూస్ స్టార్టింగ్ నుండి తీసుకోవడమే అసలు గుడ్ థింగ్, మా ఫ్రెండ్ చెప్తున్నా. నేను వినేది కాదు, నాకు ఇష్టం లేదు అని చెప్పి తాగలేదు. తాగుంటే బాగుండు, మేబీ ఇప్పటికీ డైల్యూషన్ బాగా అయ్యేదేమో మేబీ. దాంతోపాటు మన ఇంట్లో వాళ్ళు చెప్పినవి కూడా ఫాలో అయ్యాను. ఏదో ఒకటి వర్క్ అవుతుంది అని నమ్మకం ఉంది, చూద్దాము. లాస్ట్ ఫైనల్ గోల్ వచ్చేసి నార్మల్ డెలివరీ అవ్వడమే. అవసరం లేదా డైల్యూషన్ స్టార్ట్ అయినా ఇండక్షన్ అవసరం లేదు, నీకు నొప్పులు రాకపోతే ఇండక్షన్ ఇస్తారు.
ఓకే అదే థర్స్డే రోజు డిసైడ్ చేసేవాళ్ళు ఇన్ కేస్ నాకు ఇప్పటికీ డైల్యూషన్ కాకపోయి పెయిన్స్ అసలు రాకపోతే మాత్రము అమ్మయ్య అదే ఇండక్షన్ ఒకటి తప్పించుకున్నాను అనిపించింది నాకు ఇండక్షన్ అంటే అది వర్క్ అవుతుంది కొంతమందికి అవ్వదు అని డాక్టర్ క్లియర్ గా చెప్పారు అందుకనే నాకు ఎందుకో ఇండక్షన్ వద్దు అని ఒకటి మైండ్ లో ఉండిపోయింది సో చూద్దాము ఫైనల్ గా డెలివరీయా ఏంటి బేబీ ఎట్లా రాబోతుంది అనేది అండ్ దట్టు ఇంకొకటి లేబర్ కెళ్ళే ముందు ఎపిడ్యూరల్ తీసుకుంటారా డ్యూరింగ్ నార్మల్ వజైనల్ బర్త్ కి అనని తీసుకుంటే మంచిదని చాలా మంది సజెస్ట్ చేశారు నేను కూడా తీసుకుందాం అని అనుకుంటున్నా తీసుకోకుండా కొంచెం ట్రై చేసి చూస్తాను తీసుకొని బేబీ బర్త్ ఎంజాయ్ చేయాలని చెప్తున్నారు నాకైతే చాలా మంది డెలివరీ కోసం ఉంటుంది కదా హాస్పిటల్కి వచ్చాము యాక్చువల్గా నేను రెగ్యులర్గా చూపించుకున్నది వేరే హాస్పిటల్ ఇక్కడికి వచ్చాక మనకు కింద చెక్ చేశారు టెంపరేచర్ పల్స్ బేబీ హార్ట్ బీట్ అవన్నీ కింద వన్స్ చెక్ చేశాక మేము సపరేట్ రూమ్లోకి పంపించి ఇలా చిన్న రూమ్లో అవి ఫాల్స్ కాంట్రాక్షన్స్ లేదంటే యాక్టివ్ లేబర్ పెయిన్స్ అని చెప్పేసి ఇక్కడ మానిటర్ చేస్తున్నారు పైన వచ్చేది బేబీ హార్ట్ బీట్ అదంతా కరెక్ట్గా ఉంది కింద పైన గ్రాఫ్ ఉంది కదా ఆ పైకి వెళ్ళే కొద్ది నా పెయిన్స్ అన్నమాట యాక్చువల్గా ఈ పెయిన్స్ ఇంకా ఎక్కువ రావాలంట ఇప్పుడు వస్తుంది పెయిన్ వస్తుంది పెయిన్ వచ్చినప్పుడు చేంజ్ అవుతుంది అన్నమాట ఓ మై గాడ్ ఈ పెయిన్కే నేను తట్టుకోవట్లేదు ఇంకా ఎక్కువ రావాలంట అసలు మాట్లాడలేము ఎగ్జాంపుల్ ఏం చెప్తుంటే వాళ్ళు ఆగిపోయేంత పెయిన్ వస్తుంది దీనికే నేను తట్టుకోవట్లేదు ఇంకా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇంటికి వెళ్ళమన్నారు ఇంటికి వెళ్ళిపోయి ఇప్పుడైతే 1 సెంటీమీటర్ డైల్యూట్ అయింది యాక్చువల్గా కొంతమందికి 36th వీక్ నుండి డైల్యూట్ అవుతుంది నాకు అవ్వట్లేదు అనుకున్నా కానీ సడన్ గా నిన్నటి బేబీ డైల్యూట్ అవుతుంది సో ఇప్పుడు న్యాచురల్ గా పెయిన్స్ వస్తూ డైల్యూట్ అవుతే మంచిదంట గుడ్ రిజల్ట్స్ అన్నారు వీళ్ళు కూడా ఒకవేళ 5 సెంటీమీటర్స్ ఓపెన్ అవుతే ఇంకా డైరెక్ట్ రావచ్చు లేదు ఇంటికి వెళ్ళగానే మనకు వాటర్ బ్రేక్ అయ్యేదన్నా ఫ్లూయిడ్స్ బయటకు వస్తే మాత్రం ఇమీడియట్గా ఇంకా లేబర్కి రావచ్చు అనమాట ఇంక ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి మేము ఎక్స్పెక్ట్ చేసాము మేబీ నేను చిన్న చిన్న నొప్పులే తట్టుకోలేను కాబట్టి ఇదే ఇంకా కన్ఫర్మ్ వీక్లో ఉందని చెప్పి నరేష్ని టెన్షన్ పెట్టి తీసుకొచ్చి 5 to 6 మధ్యలో ఓపెన్ అయితే లేబర్కి డైరెక్ట్గా తీసుకెళ్తారు అంటే 3 to 5 మినిట్స్ గ్యాప్లో 1 అవర్ కంటిన్యూగా చాలా ఎక్కువ పెయిన్ వస్తే ఖచ్చితంగా 5 సెంటీమీటర్స్ ఓపెన్ ఆ టైంలో మనం మాట్లాడలేమంట అసలు అంత పెయిన్ అంట నేను ఇంత బాగా మాట్లాడుతున్నా కాబట్టి నాకు ఇంట్లోనే డౌట్ వచ్చింది ఇది కాదు తెలిసింది డైల్యూషన్ స్టార్ట్ అయ్యింది ఒక టెన్షన్ ఉంటుంది కదా ఫస్ట్ టైం కాబట్టి సో ఇక్కడికి వచ్చాక కొంచెం తెలిసింది ఎవ్రీ వీక్ నేను నార్మల్గా చెకప్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు వేరే హాస్పిటల్లో రెగ్యులర్ చెకప్కి అక్కడ నాకేం తెలిసేది కాదు ఇక్కడైతే ఇప్పుడు కొంచెమన్నా అర్థమైంది ఏం చేయాలి అనేది నెక్స్ట్ టైం వచ్చినప్పుడు 5 సెంటీమీటర్స్ డైల్యూట్ అయినా కావాలి లేదంటే ఏమన్నా వాటర్ బ్రేక్ అలాంటిది ఎమర్జెన్సీకి ఇంకా రావచ్చు అప్పుడు లగేజ్ అంతా తీసుకొని లోపలికి రమ్మన్నారు ఇంకా The silly things we do don't get you anymore. Alarm. Attraction? Oh, yeah. ఇక్కడ డాక్టర్స్ అయితే ఒక మెషిన్తో సౌండ్ చేసి బేబీని అయితే లేపుతున్నారు ఎందుకు అలా లేపాలి అని అంటే కాంట్రాక్షన్స్ చెక్ చేయాలి అంటే టమ్మీలో ఉన్న బేబీ అయితే యాక్టివ్గా మూవ్ అవ్వాలన్నమాట ఆ టైంకి అయితే మా బేబీ నిద్రపోతుంది ఈ సౌండ్స్ ఇవ్వగానే భలే యాక్టివ్ అయిపోయింది అసలు హాస్పిటల్లో కాంట్రాక్షన్స్ చెక్ చేశాక రియల్గానే కాంట్రాక్షన్స్ వస్తున్నాయి 1 సెంటీమీటర్ డైల్యూట్ అయిందని చెప్పేశాక ఇంటికి వెళ్ళమన్నారు అంటే ఇంకా ఎక్కువ పెయిన్స్ వస్తే అప్పుడు రమ్మని చెప్పారనమాట ఆల్మోస్ట్ ఇంకా ఇంటికి రీచ్ అవుతున్నాము అనే టైంకి ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాం అనేసరికి వాటర్ బ్రోక్ అయింది ఇవన్నీ ఇచ్చారు ఇవన్నీ మనకు ఫాల్స్ పెయిన్స్ ఎలా గుర్తుపట్టాలి వాటర్ ప్రూక్ అవుతే ఎలా ఉంటుంది అవన్నీ సో కంపేర్ చేసుకుంటే ఇంకా వాటర్ ప్రూక్ అవ్వగానే ఇమీడియట్గా వెళ్ళిపోవాలని ఉంది ఇట్లా వచ్చి అట్లా వెళ్ళిపోయినట్టుగానే ఉంది ఇంటికి వచ్చాం కదా ఇంకా బాత్ చేసేసుకొని అంతా వేరే డ్రెస్ మార్చేసుకొని
బ్రేక్ఫాస్ట్ చేసి ఓట్స్ తినేసి మళ్ళీ సేమ్ హాస్పిటల్కి వెళ్తున్నాము. 25 మినిట్స్ ఉంటుంది ఇక్కడ నుండి. కొంచెం లాంగ్ ఉంటే వాళ్ళు పంపించేవాళ్ళు కాదేమో, ఇంకా దగ్గరే కాబట్టి వెళ్ళి తర్వాత రమ్మన్నారు. బట్ ఇప్పుడు మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది. ఇంకా మా డాక్టర్కి కూడా కాల్ చేస్తే హాస్పిటల్కి వెళ్ళిపోమని చెప్పారన్నమాట. మళ్ళీ వచ్చేసాము హాస్పిటల్కి. అయితే ఇక్కడ ఈ హాస్పిటల్ ముందే ఉంటుంది పార్కింగ్ వచ్చేసి. ఏమైనా ఎమర్జెన్సీ వస్తే ఎమర్జెన్సీకి సపరేట్ డోర్ అండ్ పక్కకు సైడ్కి నార్మల్గా వెళ్ళేలా ఉంటుంది. ఫస్ట్ నాకు లోపలికి పంపిస్తారనమాట. నరేష్కి నార్మల్గా ఇద్దరికి స్క్రీనింగే, కోవిడ్ టెస్ట్లు ఏం లేవు. నాకు లేదు, జస్ట్ ఏంటంటే టెంపరేచర్ చూస్తారు. అవును, టెంపరేచర్ చూస్తారు. మేబీ అడ్మిట్ అయ్యి ఉంటే చేసేవాళ్ళేమో. ఇప్పుడు ఇక్కడ ఇలా ఎంటర్ అవ్వాలి, అలా కూడా వెళ్ళొచ్చు, ఇక్కడ కూడా వెళ్ళొచ్చు. యాక్చువల్గా ఈ ఆఫీస్ అది మేము నార్మల్ టెస్ట్లో అయితే ఈ హాస్పిటల్ అంతా టూర్ చేసేవాళ్ళము, ఎలా ఉంటుంది లోపల అవన్నీ. బట్ ఇప్పుడు కోవిడ్ కదా అలో చేయరు. వర్చువల్గా టూర్ అయితే ఎలా చూసామో అలాగే ఉండింది. ఇప్పుడే వచ్చి చెక్ఇన్ అయిపోయాము. వాటర్ బ్రేక్ అయిందని చెప్పాను, అంటే నాకున్న సింప్టమ్స్ని బట్టి అది వాటర్ బ్రేకా కాదని కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను, కానీ వాటర్ బ్రేకే అంట. సో ఇంకా వెంటనే రూమ్ అయితే ఇచ్చేశారు, అంటే రూమ్ అలర్ట్ చేశారు. ఇప్పటికైతే మళ్ళీ లోపలికి వెళ్ళాక రియల్గా ఫ్లూయిడ్ అనేది బయటకు వచ్చిందా, వచ్చిన ఫ్లూయిడ్ లేబర్కి రిలేటెడ్ అయినా అని చెప్పి చూస్తారంట. దాని తర్వాత ఇంకా డైల్యూట్ ఎంత అయింది ఏంటి అనేది చెక్ చేస్తూ ఉంటారు. ఇప్పటికైతే మార్నింగ్ నాకు 1 అయింది. మనకు 10 సెంటీమీటర్స్ వరకు కావాలి కదా, అది అయ్యేదాకా వెయిట్ చేస్తారా ఏంటి అనేది నెక్స్ట్ ప్రొసీజర్ చూద్దాం. నేనంతా బాగానే ఉండి పెయిన్స్ కొంచెం తక్కువ ఉంటే లోపల రూమ్ ఎలా ఉంటుంది అండ్ తర్వాత లేబర్ రూమ్ ఎలా ఉంటుంది అవన్నీ చూపిద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడైతే కొంచెం పర్వాలేదు, కానీ నైట్ అంతా నిద్ర లేదు కదా, కొంచెం నిద్ర వస్తుంది. పెయిన్స్ అయితే ఏం లేవు, తక్కువే ఉన్నాయి. పెయిన్స్ ఎక్కువ వస్తే మంచిగా డైల్యూట్ అవుతుంది. పెయిన్స్ కూడా రావట్లేదు సరిగ్గా. పొద్దున అయితే వచ్చా, ఇప్పుడు ఏం రావట్లేదు. మెయిన్ ప్రాబ్లమ్ నాకు ఏదో పెయిన్ ఉన్నట్టు లేదు, నేను జస్ట్ నిద్ర వల్లనే కొంచెం డల్గా ఉంది బాడీ అంతా. ఇవన్నీ ఏంటో బార్ కోడ్స్ ఇచ్చారు, ఏం అర్థం కావట్లేదు. చూద్దాము. మార్నింగ్ 20-10 ఉంటేనే చాలా పెయిన్ ఉండేది, ఇప్పుడు 90కి వెళ్ళిపోతుంది. 100 మ్యాక్స్ యాక్చువల్గా వచ్చింది. అప్పుడు ఇప్పుడు పెయిన్ స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా డాక్టర్ రాలేదు, వాటర్ బ్రేక్ అని ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు డాక్టర్ ఇప్పుడు యాక్చువల్గా 100 ఇచ్చి 93 వెళ్ళింది. ఇందాక 90 వెళ్ళినప్పుడు పెయిన్ లేదని ఎందుకు వెళ్ళి సడన్గా మరి 90కి వెళ్ళినట్టు పెయిన్ వచ్చింది. గ్రాఫ్లో మొత్తం స్పైక్సే ఉన్నాయి. ఇప్పుడు వాటర్ బ్రేక్ అఫీషియల్గా అయితే రూమ్ ఇస్తారంట, లేదంటే యాక్టివ్ లేబర్లో పెట్టి కొంచెం ఎక్సర్సైజ్లో అలా చేపిస్తారంట. బాగా బ్రీతింగ్ కాంట్రాక్షన్స్ వచ్చినప్పుడు, యాక్చువల్గా కాంట్రాక్షన్ పెయిన్ వచ్చినప్పుడు బాగా బ్రీత్ చేయాలంటే అప్పుడే బేబీకి బాగా ఆక్సిజన్ వెళ్ళి హార్ట్ బీట్ కరెక్ట్గా ఉంటుంది అన్నారు. కాంట్రాక్షన్స్ బాగానే వస్తున్నాయి. ఇప్పుడు డైల్యూషన్ కోసం వెయిటింగ్ ఎంత గొప్ప అయింది అని చెక్ చేస్తారు. వచ్చి అదొకటి, వాటర్ ఒకటి. వాటర్ బ్రేక్ అయింది కదా, ఆ వాటర్ కూడా నైట్రోజన్ స్ట్రిప్తో టెస్ట్ చేస్తారు. అది లేబర్ లేబర్కి వచ్చే వాటర్ బ్రేక్ అయినా లేదంటే డిఫరెంట్ నార్మల్గా ఫ్లూయిడ్ అనేది చూస్తారు. అది చెక్ చేశాక వెంటనే వస్తుంది రిజల్ట్. అది వెంటనే వస్తుంది అనుకుంట. అది ఒక లిక్విడ్లో పెట్టేస్తారు, వాళ్ళకు బ్లూ కలర్ మారిపోతుంది స్ట్రిప్. నార్మల్ వాటర్ అయితే లేబర్ పెయిన్స్కి వచ్చే ఫ్లూయిడ్ అనమాట. లేదు బ్లూ కలర్ మారకపోతే మళ్ళీ వాటర్ బ్రేక్ అయ్యే వరకు వెయిట్ చేపిస్తారు. కానీ ప్రాబబ్లీ వాళ్ళకి తెలిసిపోయింది కంటిన్యూస్గా ఫ్లూయిడ్ అనేది కంట్రోల్ చేయకుండా ఫ్లూయిడ్స్ వస్తూనే ఉన్నాయి. యాక్చువల్గా అయితే నువ్వు ఆక్సిజన్ అదే ఊపిరి బాగా గట్టిగా పీల్చావు, బట్ నీకు మాస్క్ ఉంది, ఇంకా డబల్ పీల్చాను, ఇంకా గట్టిగా పీల్చాను. నార్మల్ దానికన్నా శ్వాస తీసుకోవడం అయిపోతుంది అనిపిస్తుంది. అదే నార్మల్గానే ప్రాబ్లం ఉంది. నేను నార్మల్ గానే ఫ్రీజ్ అయిపోతున్నాను. నార్మల్ గానే గట్టిగా పిలిచాలు ఇప్పుడు శ్వాస. ఇప్పుడు నీకు మాస్క్ ఉంది, ఇంకా గట్టిగా పిలిచాలి. వాళ్ళు లేనప్పుడు మాస్క్ తీసేసుకో, కొంచెం కింద పెట్టుకో, అలా పెట్టుకో, ఇంకా గడ్డం కింద పెట్టుకో. ఇది యాక్చువల్గా 100 కూడా దాటింది. ఇప్పుడే చూస్తున్నాను నేను, 100 మ్యాక్స్ అనుకున్నా. 110 బాగా పెయిన్ ఉందంట.
ఇప్పుడే చెక్ చేసిపోయారు వాటర్ బ్రేక్ కన్ఫర్మ్ అంట. బట్ యాక్చువల్గా అడ్మిట్ చేసుకోవడానికి తనకి చూసే డాక్టర్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలంట. ఇంకొకటి ఫ్లూయిడ్ నుంచి ఒక టెస్ట్ చేస్తారు కదా, ఆ టెస్ట్లో అయితే నెగిటివ్ వచ్చింది అంటే పాజిటివ్ వచ్చిన వాళ్ళకు యాంటీబయాటిక్స్ ఇస్తారు సపరేట్గా. ఇప్పుడు నాకు ఏది అవసరం లేదంట. తను 36th ప్రెగ్నెన్సీలో సంథింగ్ జి టెస్ట్ ఏదో అంటున్నారు, దాంట్లో నెగిటివ్ అని వస్తే యాంటీబయాటిక్స్ అవసరం లేదంటే పాజిటివ్ వస్తే లేబర్ లో దానికి మనకు 34 or 36 వీక్ లో ఉన్న టెస్ట్ ఉంటుండేది. నేను అప్పుడే మర్చిపోయాను 36 వీక్ లో అది ఒకవేళ పాజిటివ్ వచ్చుంటే మాత్రము ఇప్పుడు నాకు యాంటీబయాటిక్స్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడా లేదంటే ముందే ఇచ్చేవాళ్ళు డెలివరీ టైంలో అనుకుంటా, అది అవసరం లేదని అయితే చెప్పారు. ఇప్పుడు జ్యూస్ లో అయితే ఫుల్ ఇస్తున్నారు, చల్లగా ఉండేటి ఇస్తున్నారు ఐసీ, ఎందుకంటే బేబీ పడుకుంది అంట. 120 అలా ఉంటే హార్ట్ రేట్ పడుకున్నట్టంట, 150-140 ఉంటే కొంచెం మూవ్మెంట్ ఉన్నట్టంట. బేబీని లేపుతున్నారు, మార్నింగ్ అయితే అది ఏదో మిషన్ పెట్టి మరి లేపారు చెక్ చేయడానికి. అదైతే చాలా ఫన్నీగా అనిపించింది. అది వైబ్రేట్ అవుతుందా పెట్టినప్పుడు? వైబ్రేట్ కాదు, ఇట్లా సౌండ్స్ మనకు బయటకు వెళ్తే ఎవరైనా భయపట్టిస్తారు కదా అలాంటి సౌండ్స్ సంథింగ్ ఇక్కడైతే బేబీ హెడ్ పొజిషన్ డౌన్ కుందా లేదా అని మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నారు. అంటే మనకు నార్మల్ ప్రినేటల్ విజిట్ లో అయితే ఆల్మోస్ట్ 5th or 6th month లోనే లాస్ట్ స్కానింగ్ చేయడం కూడా. ఇంకా ఇక్కడ స్కానింగ్ అనేసరికి నేను ఫుల్ ఎగ్జైట్ అయిపోయాను, బేబీ ఫేస్ కనిపించేస్తుందేమో క్లియర్గా చూడొచ్చు ఇప్పుడే బేబీ డెలివరీ అవ్వకముందే అని ఫుల్ ఎగ్జైట్ అయిపోయాను. బట్ ఇది ఒకటి ఏంటంటే హెడ్ పొజిషన్ ఒకటే చెక్ చేస్తుంది, బోన్స్ కనిపిస్తుంది నార్మల్ ఎక్స్రే లాగా. ఫైనల్గా అయితే అడ్మిట్ చేసుకుంటున్నారు. వన్స్ వాటర్ బ్రోక్ అయింది అని అంటే మనకు 24 అవర్స్లో బేబీ వచ్చేస్తుందంట బయటకి. సో అందుకనే బయట ఇంటికి పంపించడం వేస్ట్, నొప్పులు రాకపోయినా ఇక్కడే ఉండి వెయిట్ చేయాలన్నారు. నాకైతే పెద్దగా ఏం నొప్పులు రావట్లేదు. ఇందాకే కోవిడ్ టెస్ట్ చేశారు, ఇక్కడ ఐవీ పెట్టారు. అంటే బాడీ అనేది డిహైడ్రేట్ అవ్వకుండా, వాటర్ వెళ్ళిపోతూ ఉంటుంది కదా బాడీ డిహైడ్రేట్ అయితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఇంకా దాంతోపాటు ఏం టెస్ట్ చేశారు ఇంతకుముందు చెప్పాను కదా, అదొకటి యాంటీబయాటిక్స్ అవసరమా లేదా అనేది. ఇంకా అంతే నార్మల్గా. ఇప్పుడు మెయిన్గా ఏంటంటే నాకు పెయిన్స్ రావట్లేదు, పెయిన్స్ వస్తే బాగుండు, నిద్ర వస్తుంది, నైట్ అంతా నిద్ర లేదు. పైనకి మమ్మల్ని షిఫ్ట్ చేశాక అక్కడ పడుకోవచ్చంట, బట్ పెయిన్స్ రావడానికి ఏమైనా ఎక్స్ట్రా మెడిసిన్ ఇస్తారేమో, అది ఇస్తే ఇంకెక్కడ నిద్ర వస్తుంది, పెయిన్స్ స్టార్ట్ అయిపోతాయి. ఇంకా ఇలా సెకండ్ టైం అయితే ఇంటికి పంపించకుండా వాటర్ బ్రేక్ అయినందుకు వాళ్ళే జాయిన్ చేసేసుకున్నారు హాస్పిటల్లో. అలా చేసుకున్న తర్వాతే మేము కూడా కొంచెం కూల్ అయ్యాము, హాస్పిటల్లో ఉంటే వాళ్ళే అన్ని చూసుకుంటారు కదా అని చెప్పేసి. కానీ ఆ రోజు మా ఇద్దరు ఫీలింగ్స్ అయితే రకరకాలుగా ఉన్నాయి. అంటే హ్యాపీనెస్ బేబీ వస్తుందని ఎమోషనల్ అయిపోయాము, కొంచెం టెన్షన్ పడ్డాము, హాస్పిటల్ అంటే ఇలా ఉంటుందా అని చెప్పేసి, పేరెంట్స్ లేరని భయం, అలా డిఫరెంట్గా ఉండింది. ఫైనల్గా మన బుట్టబొమ్మ ఎలా మన దగ్గరకు వచ్చింది అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే తెలిసిపోతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ ఎమోషనల్ బిట్ అనేది తను క్యాప్చర్ చేయగలిగారు. మీరైతే అసలు మిస్ కావద్దు, ఎనీ టైం నేను ఆ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి.